వాలంటీర్లు వైసీపీ కార్యకర్తల కంటే ఘోరంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వందల కోట్లు చేతులు మారుతున్నాయని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టి సారించాలని సూచించారు. తిరుపతి ఓటర్లు జగన్ అహం దించాలన్నారు. పోలవరం నుంచి పెన్నా వరకు ఇసుకను దోచుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వచ్చాక పోలవరం పనులు 2% కూడా చేయలేదన్నారు. రైతు భరోసా కేంద్రాలు దళారుల కేంద్రాలుగా మారాయన్నారు. ఈ విధంగా వాలంటీర్ వ్యవస్థ మీద ఒత్తిడి తీసుకురావడం, భయపెట్టడం, వాళ్ళందరినీ కూడా సమావేశాలు కూర్చోబెట్టడం, ఎవరైతే రాని వాలంటీర్లనే విలేజ్ సెక్రటరీతో ఫోన్ చేయించి కంపల్సరీగా వాలంటీర్లు ఓట్లు వేయించాలా, ప్రభుత్వ పథకాలు కాగితాలు వాళ్ళని చేర్చాలా కనపడతారు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు చేయాల్సిన పని వాలంటీర్ వ్యవస్థ చేయాలని సిగ్గు లేకుండా ఎమ్మెల్యేలు మంత్రులు ఈ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉన్నారు. దీనిమీద జిల్లా యంత్రాంగం సమాధానం చెప్పాలి, జిల్లా అధికార యంత్రాంగం బాధ్యత తీసుకోవాలి. కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో జరుగుతూ ఉన్నాయి. మరలాగా మీ ఇష్టారాజ్యంగా పంచాయతీల్లో, మండలాల్లో, మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో ఎన్ని అరాచకాలు చేయాలో, ఎన్ని అవినీతి పనులు చేయాలో, ఎన్నిసార్లు కరెంటు తీయాలో, ఎన్నిసార్లు కట్ట మార్చాలో, ఎన్నిసార్లు మీకు ఎక్కువైనా కష్ట పెట్టించుకున్నారో మీకు కావలసిన కొంతమంది రెవెన్యూ సిబ్బందిలో కానీ పోలీస్ సిబ్బందిలో కానీ వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకొని ఈ విధమైన తప్పుడు కార్యక్రమాలకి పాల్పడ్డారు. చూడండి.